తరలి వస్తున్నారని తేలిపోయింది దీంతో పొలిటికల్గా టార్గెట్ చేయడం ప్రారంభించారు అని అని చెప్పి తెలుగుదేశం ఆరోపిస్తుంది అందువల్లనే సంబంధం లేని కేసుల్లో కూడా శ్రీహరి గారు మనం చూస్తున్నాం ఏవిఎన్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం సిఐడి క్యాంపు కార్యాలయం లోపలికి తెలుగుదేశం అధినేత చంద్రబాబును తీసుకువెళ్తున్న విజువల్స్ ఏవిఎన్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాము అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తద్వారా లొకేషన్ అంటగట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా తెలిసిపోయింది లోకేష్ పని రెండు వేల పదిహేడులో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా ఉంటే ఆయనకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కానీ లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో అలైన్మెంట్ చేంజ్ చేసిన విషయంలో కానీ లోకేష్కి ఆ శాఖలతో సంబంధమే లేదు ఒకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే రెండవది మున్సిపల్ అడ్మినిస్ట్రేషను సిఆర్డిఏ ఇంకొకటి కూడా ఏపీ గవర్నమెంట్ నేరుగా చూసింది ఇటువంటి సమయంలో లోకేష్ కంటగట్టేందుకు కూడా ఈరోజు సిఐడి చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇంకా వైడర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది అందువల్ల లోకేష్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది అని అని చెప్తున్నారు ఇవన్నీ కూడా పొలిటికల్ టార్గెట్ చేయటం కోసమే వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు చంద్రబాబుని అరెస్ట్ చేయటం కానీ భవిష్యత్తులో లోకేష్ని టార్గెట్ చేయటం కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తే మాత్రం కేవలం చంద్ర పొలిటికల్గా టార్గెట్ చేశారని తెలిసిపోతుంది దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత పట్టభద్రుల నియోజకవర్గం మూడింటిలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపొందటం ఆ తర్వాత ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన స్థానాల్లో సగాను గెలుచుకోవటం కూడా క్షేత్రస్థాయిలో హీట్ ఎలా పెరుగుతుందనేది అధికార పార్టీకి తెలిసిపోయింది ఈ నేపథ్యంలోనే అవినీతి ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని జైలుకు పంపిస్తే ఆయనకు అవినీతి మరకలు అంటించవచ్చు అనే ఒక భావన అధికార పార్టీలో ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు పసలేని ఆరోపణలు గాల్లో మేడలు గట్టి ఊహాజనితమైన అసంబద్ధమైన ఆరోపణలు హేతుబద్ధత లేని వాదనలు చేసి కేవలం చంద్రబాబుని అరెస్ట్ చూపించవచ్చేమో కానీ ఆయనపై ఎటువంటి అవినీతి మరకలు వేయలేరు అని అని చెప్పి టీడీపీ చెబుతుంది అదేవిధంగా లోకేష్ శివగళం పాదయాత్ర దుమ్ము రేపుతుండటంతో పాటు ప్రజల నుంచి వస్తున్న స్పందన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతమందిని తరలించాలనేది మాత్రం అసాధ్యం మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకు నాయకులకు కొన్ని నియోజకవర్గాల్లో ఉండే కెపాసిటీ ఏంటో అటువంటప్పుడు స్వచ్ఛందంగా జనం తరలి రావటం అనేది కూడా ఆ పార్టీకి ఇప్పుడు హీటు బుట్టిస్తుంది అధికార పార్టీకి అందువల్లనే లోకేష్ను కూడా టార్గెట్ చేశారు అని చెప్తున్నారు లోకేష్తో పాటు ఆ పాదయాత్రల్లో అన్ని సర్వం తానై నడిపిస్తున్నా ఈ కేసుతో సంబంధం లేని కెలార్ రాజేష్ ను కూడా తెరపైకి తెచ్చారు కెలార్ రాజేష్ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నాలుగు రోజుల పాటు దాడులు నిర్వహించి ఏమీ కనుక్కోలేకపోయారు పైగా కెలార్ రాజేష్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయని చెప్పి వచ్చిన ఆరోపణలు కూడా ఆ అకౌంట్లను పరిశీలిస్తే నిజం లేదని తేలిపోయింది దీంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కెలార్ రాజేష్ మీద ఈ తర్వాత ఆ తర్వాత